లంకాధిపతి నిన్ను నూరేళ్లు ఆనందంగా బతకాలి. ప్రభు సంద్రాలను దాటుకుంటూ ఒక వానర సైన్యం మన రాజ్యంలోకి వస్తున్నారు. వాళ్ల లక్ష్యం రావణాసురుని అంతమొందించడమే. రాక్షస సైనికులకు తెలియని యుద్ధ తంత్రాలు వాళ్లకు బాగా తెలుసు. మనం ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో ఆజ్ఞాపించండి. సమస్త లోకాలు భయపడే ఈ లంకాధిపతితో తలపడ్డానికి ఒక వానర మోక వస్తుందా? లంకాధిపతి నిన్ను నూరేళ్లు బతకాలి. లంకాధిపతి నిన్ను నూరేళ్లు బతకాలి. ఎవరురా, మన సైన్యాన్ని తయారుగా ఉంచు. లంకాపురిలో ఉన్న మట్టి కూడా వీరత్వాన్ని ఆక్రోశాన్ని చూపెడతాయి. శత్రువులు ఎవరైనా సరే వాళ్ల తలలు తెగ నరికి పారే. దానికి ఇదిగో నా చంద్రకాంత ఖడ్గం. ఇక మిగిలింది ఒకే ఒక్కటి, యుద్ధం. రే, నాటకం బాగుంది కదరా. అవునవును, చాలా రామరాజు సమర్పించు లంకాధిపతి. ఆఫ్టర్ స్మాల్ బ్రేక్ తర్వాత స్టార్ట్ అవుతుంది. మనం ఫేస్బుక్ ఫ్రెండ్స్. వీడెవడో రోజు సెక్స్ బొమ్మలు పంపుతాడు. ఈ గడ్డ కొద్దిగా డై ఏజ్గా పక్కనే సార్, సామాన్ల కోట. ఓహో, అలాగా. వేలుగారు, మీరు సూపర్ గా చేశారు. మిమ్మల్ని చూసి నన్ను నేనే మర్చిపోయా. ఈ బ్రహ్మపాత్ర మీకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. బ్రహ్మపాత్ర? వీడికి పురాణాలు అస్సలు తెలియదు అనుకుంటా. మీకు నాటకాలంటే ఇష్టమా లేక డబ్బు కోసం చేస్తున్నారా? కళ నా రక్తంలో పూర్తిగా నిండిపోయింది, అందుకే చేస్తున్నా. రేయ్, రెండు బ్లాక్ కాఫీ తీసుకురా. రామరాజు సమర్పించు లంకాధిపతి మొదలు కాబోతోంది. సార్, మీకు ఒకే రోజులో మన ఈ ఊరు ఎలా ఉంటుందో పూర్తిగా చూపిస్తాను. ఇదిగో వానర సైన్యం మన లంకలోకి ప్రవేశించారు. యుద్ధం ఏ సమయంలోనైనా మొదలు కావచ్చు. నేను రంగంలోకి దిగాలి, వెనక్కి తిరిగి వెళ్ళాలి, వాళ్ళంతా చూడాలి. సార్, మనం పొద్దున కలుద్దాం. అంటే ఆయన హనుమంతుడు వేషం వేస్తున్నాడా? సారీ, శివుడా. ఈ తిరువనంతపురం అంతా పద్మనాభ స్వామి మట్టి. ఈ ప్రపంచంలో చాలా ఎక్కువ నీది ఎక్కడుందో తెలుసా? పద్మనాభ స్వామి పాతాళ గుహలు. మనకు కావలసిన డబ్బు ఆయన తన మట్టిలో దాచుంచాడు. మనం దాన్ని గుప్పెట్లోకి తెచ్చుకుంటే చాలు. చెప్పండి. కళ్ళు ఎందుకున్నాయి? కళ్ళు చూడ్డానికి కాదు కాదు కాదు, కళ్ళు ఉన్నది కళ్ళు మూసుకోవడానికి. అది తిరువనంతపురంలో చాలా ముఖ్యం. అది సరే, ఇప్పటికే మీకు 28 సార్లు ట్రాన్స్ఫర్ అయిందా? వినడానికే చాలా బాధగా ఉంది. నేను ఈ సర్వీస్లోకి వచ్చి 18 సంవత్సరాలు అయింది. నన్ను ఇంతవరకు ఎవరో బ్లాక్మెయిల్ చేసింది లేదు, నన్ను ట్రాన్స్ఫర్ చేయాలని ఎవరికీ అనిపించలేదు. అంటే జాలీగా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళను మనం ఫ్రీగా వదిలేయాలి. అందువల్ల మీకు ఏ నష్టం ఉండదుగా. రండి సార్. రే అభి, ఆ ప్యాకెట్స్ అని విప్పేయకో. అలాగే నానా. సార్, నాకున్నది ఒక కొడుకే. ఓ, ఎన్నో క్లాస్? ఏంటి? 4th క్లాస్. రే అభి, అంకుల్కి హాయ్ చెప్పేసి వెళ్ళరా. హలో. బిర్యానీ తేలేదా? అవన్నీ రేపు తీసుకొస్తాలే. మా వాడు అన్ని హోటల్స్ రుచులు చూసేశాడు. నేను చెప్పానుగా స్వామి అని. గుర్తుంది. రండి సార్. వెళ్ళండి సార్. మీరు భోజనం పార్సల్ తీసుకొచ్చుకొని తింటున్నారు. మీరు ఒక్కరే ఇన్ని సిగరెట్స్ కాలుస్తారా? ఆ కవరిటి స్వామికి ఒకటి తీసుకురా. ఓకే స్వామి. చెప్పండి. ఇవి మీరు అనుకుంటున్నట్టు సిగరెట్స్ కావు. ఇప్పుడు చూడండి, ఇంటిలోనే చిన్న భూతంగాడు ఉంటాడు. మన కళ్ళెదురుగా ఏం జరిగినా చూడకుండా ఉండడానికి ఇచ్చే తాంబూలం ఇది. సారం లేని భూమి కూడా మొక్కలతో పెరుగుతుంది. అప్పుడు మనం కోత కోయాలి. ఆ కోత కోసినప్పుడే మనకి ఇది దక్కుతుంది.